హాయ్ హలో అందరికి నమస్తే, నేను మీ రవీందర్. నకిరికల్ నియోజకవర్గంలో ఉన్నాము. ఎన్నికలు జరుగుతున్నటువంటి క్రమంలో మరి ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది, మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి 6 గ్యారెంటీలు ప్రజలు నమ్ముతున్నారా, ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉందనేటువంటి విషయాలతో పాటు మరి ఏదైతే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు తనకు ప్రాణహాని ఉందని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి అది నిజమా లేకపోతే కేవలం ఆరోపణలు అనే విషయాలతో పాటు ఇక్కడ రాజకీయ పరిణామాలు అదేవిధంగా ప్రజల నుంచి రెస్పాన్స్ సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చాలా వరకు అంటే రోడ్లు పెండింగ్లు ఉన్నటువంటి పరిస్థితులు అని చెప్పి ప్రజలు చెప్తున్నటువంటి నేపథ్యం దాని గురించి. ఇక్కడ ఇరిగేషన్ రంగంలో భారీగా ప్రాజెక్టులు ఆగిపోయినాయి. బ్రాహ్మణ వెల్లంలో ప్రాజెక్టు 62,000 ఎకరాలకు నీళ్ళు వస్తుంది. అది ఆన్గోయింగ్గా ఉన్నటువంటి ప్రాజెక్టును కంప్లీట్ చేయలేకపోయిండు. ట్రయల్ అనేసి నెత్తిన నీళ్లు చల్లుకొని ఉత్సాహం చేసుకుంటూ సంబరాలు చేసుకుంటూ పాలాభిషేకాలు చేసుకుంటుంది తప్ప ప్రజలకు చుక్క నీళ్ళు ఇచ్చినటువంటి దాఖలు లేదు. ధర్మారెడ్డి, పిల్లాయపల్లి, పునాది కానీ, ఎర్ర కాలువ, పాత రాచ కాలువ, దీనికి 280 కోట్ల పైచిలకు నిధులు తీసుకొచ్చేసి దాన్ని టెండర్ పిలిచి పనులు ప్రారంభించిన 2018లో దాన్ని ఈ రోజుకి పెద్ద కాపరి చెర్ల వరకు నీళ్ళు వచ్చినాయి తప్ప పిల్లాయపల్లి ద్వారా ఇంకా దాన్ని కిందికి పోయినటువంటి దాఖలలు. ధర్మారెడ్డి అయితే పూర్తిగా అక్కడిక్కడే ఇంత దోవి, వర్షం వచ్చినప్పుడన్నా నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉండే, దాన్ని పూర్తిగా ధ్వంసం చేసి అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో అవి పూర్తి చేసేటువంటి పరిస్థితి లేదు, పూర్తి చేసే ప్రయత్నం కూడా లేదు. పూర్తిగా తన అసమర్థత మూలంగానే, తన యొక్క చేతగాంతనం మూలంగానే ఆగింది అనేటువంటి స్పష్టంగా చెప్పచ్చు. దానికి ఒక పెద్ద కాంట్రాక్టర్ గారు, రాఘవ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు దాన్ని కాంట్రాక్టు వాళ్ళకి టెండర్ వచ్చి వాళ్ళు పనులు చేస్తానన్నా వాళ్ళ కాంచి పని గుంజుకొని ఈ జిల్లా మంత్రి వీళ్ళు ఆ పనులన్నీ తీసుకొని వీళ్ళ అనుచరులకు బిట్లుగా ఇచ్చేసి ఆ పనులు రాకుండా, మా ప్రాంతానికి నీళ్లు రాకుండా ఘోరమైనటువంటి తప్పిదం చేసేసి మా ప్రాంత ప్రజల నోట్లో మండి కొట్టారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు, ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తారు. కాబట్టి ఈ ప్రజలు వాళ్ళకు ఓట్లు వేయడానికి సిద్ధంగా లేదు. దీంతో పాటుగా ఐటు పాముల లిఫ్టు శాలిగౌరారు మండలంలో ఒల్లాల, అడ్లూరు, కొండారం, మా మండలంలో నెకరికల్ మండలంలో, ఇటు కట్టంగూరు మండలంలో చెరువన్నారము, గార్లబాయిగూడము, కడపర్తి, నెల్లబండ, చందంపల్లి, నోముల ఈ గ్రామాల వరకు, బొల్లారం ఈ గ్రామాల వరకు నీళ్ళు వస్తాయి. 111 కోట్లతో నేను శాంక్షన్స్ జీవో తీసుకొచ్చి శాంక్షన్ చేయించేసిన 2018 ఎన్నికలకు ముందు, 2018 ఎన్నికలకు ముందు శాంక్షన్ అయినటువంటి ఐటు పాముల లిఫ్టును 5 సంవత్సరాల్లో కనీసం కొబ్బరికాయ కొట్టలేకపోయింది. నేను 28వ తారీఖు నాడు కాంగ్రెస్లో జాయిన్ అయితే 29వ తారీఖు నాడు మంత్రిని తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టించిండు, 8వ తారీఖు నోటిఫికేషన్ ఇచ్చింది. అంటే ఓట్ల కోసం డ్రామాలు, ఎలక్షన్ కోసం డ్రామాలు, ఓటు బ్యాంకు డ్రామాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప ఒక విజను సేవ చేద్దాం అనేటువంటి కాన్సెప్ట్ లేదు. ఏమనంటే నెకరికల్లో అవుట, నెకరికల్లో సెంట్రల్ లైటింగ్, నెకరికల్లో సెంట్రల్ లైటింగ్, అప్పుడు ఉన్నంతలా గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కూడా సెంట్రల్ లైటింగ్ ఉంది. ఇప్పుడు నువ్వు చేసినటువంటి అద్భుతాలు, నువ్వు చేసినటువంటిది ఏం లేదు, జీరో. చివరిగా ఒక ప్రశ్న సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి 6 గ్యారెంటీలు ప్రజల్లోకి ఎంతవరకు బలంగా తీసుకువెళ్ళగలిగారు, ప్రజలు వాటి నుంచి వస్తున్న స్పందన ఏంటి 6 గ్యారెంటీలకు? 6 గ్యారెంటీల సంబంధించినటువంటి ప్రజలు హృదయాలకు అత్తుకుంటారు. ఇది అమలైనటువంటి గ్యారెంటీసు, పేదవాడి జీవితాల్లో వెలుగులు నింపేటువంటి గ్యారెంటీ, పేదవాళ్ళ జీవితాలలో మార్పు తీసుకొచ్చే గ్యారెంటీలుగా ప్రజలు భావిస్తున్నారు. 5 లక్షలు పెట్టి ఇందిరమ్మ ఇండ్లు కట్టించడు, 2,500 మహాలక్ష్మి స్కీమ్ కింద ప్రతి ఆడబిడ్డకు 2,000 ఉన్న పెన్షన్ను 4,000 పెంచేటువంటి కార్యక్రమం, కళ్యాణ లక్ష్మి కింద ఇస్తున్న 1,00,000 రూపాయలకు తోడుగా ఒక తులం బంగారం ఇచ్చేటువంటి కార్యక్రమం, దానికి తోడు మహిళలకు ఫ్రీ బస్ పాసు, ఆ తర్వాత రైతులకు 15,000 సంబంధించినటువంటి రైతు బంధు పెంచేటువంటి కార్యక్రమాన్ని, 2 లక్షల రుణమాఫీలు ఏకకాలంలో, రైతు పండించినటువంటి పంటకు ఇప్పుడు ఇస్తున్నటువంటి ధరకు తోడుగా కింటాకు 500 బోనస్, ఇవన్నీ కూడా ప్రజలు, నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు, ఇవన్నీ కూడా ప్రజలు ఆర్ట్ఫుల్గా వాళ్ళ హృదయాలకు అత్తుకున్నట్టుగా ప్రజలకు వెళ్ళినాయి. కాబట్టి ఈరోజు మా ప్రచారాలకు విపరీతమైన జనం వస్తారు, తండోపతండాలుగా వస్తారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు మీ ఛానల్ ద్వారా నేను ఛాలెంజ్ చేస్తున్నా, 1 రూపాయి ఖర్చు పెట్టకుండా, పెయిడ్ ఆర్టిస్టులను తీసుకోకుండా మీరు ప్రోగ్రాం నడపగలుగుతారా
ఛాలెంజ్ ప్రోగ్రాము పేడ్ ఆర్టిస్టులు రూపాయి ఖర్చు పెట్టకుండా మీ బైరంగ సభలు నిర్వహించే దమ్ము సత్తా మీకున్నదా అంటే మీరు పైసలు పెట్టకుండా ప్రచారం చేయలేనటువంటి పరిస్థితి పైసలు పెట్టకుండా మీటింగ్ పెట్టుకోలేని పరిస్థితి పైసలు పెట్టకుండా మీరు కాలు బయట వేయలేనటువంటి ఒక స్థితికి మీరు దిగజారినంటేనే మిమ్మల్ని ప్రజల్ని యాక్సెప్ట్ చేస్తలేరు మిమ్మల్ని ప్రజలు నమ్ముతలేరు మీరు చెప్తున్నటువంటి దాన్ని ప్రజలు విశ్వసిస్తలేరు ఇదే మా గెలుపుకు ప్రధానమైనటువంటి కారణం వాళ్ళని విశ్వసిస్తలేరు కాబట్టి వాళ్ళని నమ్ముతలేరు కాబట్టి మమ్మల్ని నమ్ముతారు మా 6 గ్యారెంటీలు విశ్వసిస్తారు కాబట్టి స్వచ్ఛందంగా మా కాడికి వస్తున్నారు పొద్దు నుంచి మీరు చూస్తారు ఇప్పుడు జాయినింగ్ కోసం వాళ్ళే స్వచ్ఛందంగా వస్తారు అంటే ఏ గ్రామానికి ఆ గ్రామం జాయినింగ్స్ కోసం స్వచ్ఛందంగా వస్తారు ఈరోజు మా కాడికి చేరుతున్నటువంటి నాయకులందరూ కూడా ఏమీ ఆశించకుండా చేరుతున్నటువంటి వాళ్ళు తను కోమటెడ్డి బ్రదర్స్ మీద మాట్లాడుతున్నటువంటి అసత్యాలు అబద్ధాలు అసత్య విషపూరితమైనటువంటి ఆరోపణలు చేసేదాన్ని ప్రజలు కలత చెంది జైన్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇటువైపు నుంచి కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళను నాతో ఉన్నటువంటి వాళ్ళను పైసలు పెట్టి కొనుక్కుంటుండ్రు వాళ్ళు పరువు ప్రతిష్టలు మనిషి యొక్క మానవీయ కోణము వాళ్ళ హృదయాల గాయపడి వాళ్ళు వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి స్వచ్ఛందంగా వస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి ఈ నియోజకవర్గ ప్రజలు వన్ సైడ్గానే డిసైడ్ అయిపోయారు నన్ను గెలిపిస్తారు నాకు భారీ మెజార్టీ ఇస్తారు నా ఒక్క నియోజకవర్గమే కాదు నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలకు 12 నియోజకవర్గాలు రేపు కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది సో నకిరికల్ నియోజకవర్గ ప్రజలకు ఓటు హక్కు సంబంధించి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారు ఇప్పుడు నకిరికల్ నియోజకవర్గ ప్రజలకు అన్నలకు అక్కలకు అందరికీ కొత్తగా ఓటు నమోదు చేసుకున్నటువంటి ఓటర్స్కు యువ ఓటర్స్ అందరికి కూడా నేను చేసే విజ్ఞప్తి ఒకటే నీ ఓటు మార్పుకు శ్రీకారం చుట్టాలి నీ ఓటు అభివృద్ధికి శ్రీకారం చుట్టాలి నీ ఓటు ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థ దుర్మార్గమైనటువంటి పాలన దుర్మార్గమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ నడుస్తున్నప్పుడు ఈ దుర్మార్గాన్ని ఈ దుర్మార్గమైనటువంటి సిస్టాన్ని బ్రేక్ చేసేటువంటి ఒక వజ్రాయుధం నీ ఓటు కావాలి కాబట్టి ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నటువంటి ప్రభుత్వం కొనసాగుతుంది ఈ రాష్ట్రంలో విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నటువంటి ప్రభుత్వం కొనసాగుతుంది ఈ రాష్ట్రంలో కాంపిటేటెడ్ ఎగ్జామ్స్ కూడా సక్రమంగా నిర్వహించలేనటువంటి లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసి విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసేసి కోచింగ్లు ఇప్పించి హాస్టల్లో పెట్టించి అలా పిల్లల్ని ప్రయోజకులుగా చూద్దామని చెప్పేసి చూస్తున్నటువంటి తల్లిదండ్రుల నోట్లల్లో ఆశలల్లో మన్ను కొట్టినటువంటి ప్రభుత్వము ఇక్కడ కొనసాగుతుంది కాబట్టి దీన్ని ఊల్చకుండా దీన్ని మార్చకుండా ఈ ప్రభుత్వాన్ని దించకుండా మన జీవితాలలో వెలుగులు రావు అనేటువంటి ఒక సత్యాన్ని గ్రహించి ఈ ప్రభుత్వాన్ని మార్చే దిశగా ఈ ప్రభుత్వాన్ని కూల్చే దిశగా ఈ ప్రభుత్వం స్థానంలో ఒక కొత్త ప్రభుత్వం వచ్చి కొత్త ఆలోచనతో కొత్త నిర్ణయాలతో కొత్త విజన్తో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఆ ఎన్నుకునేటువంటి ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోవాలని ఆ కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటేయాలని నేను నియోజకవర్గం ఉండే ప్రజలకు అన్నలకు అక్కలకు యువకులకు యువ ఓటర్స్కు అందరికీ విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ